ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎక్కువ డంబాలు బరుగుతుంటాడు, నాకు గొప్పలు చెప్పుకుంటాడు. అతనికి గొప్పలు చెప్పుకోవడం అంటే చాలా ఇష్టం. నేను పోయినసారి అమెరికాకు వెళ్ళాను, అమెరికాలో నేను ఇన్ని ఫోటోలు తీశాను, అమెరికాలో నాకు ఇష్టం వచ్చినట్టు నేను తిరిగాను, ఇలా చేశాను, నేను అది చేశాను, విన్యాసం చేశాను, తాడు విన్యాసం చేశా అని తన తన గొప్పలు చెప్పుకునేవాడు. ఇంకో దేశానికి వెళ్ళా, నేను లండన్ దేశానికి వెళ్ళా, మైసూర్కి వెళ్ళా అని ఇష్టం వచ్చిన ప్రాంతాలకు తను ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడికి ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారికి గొప్ప గొప్పలు చెప్పుకునేవాడు. సరే అని చెప్పేసి, సరే వీడు ఇంతే వీడు డబ్బాలు వీడు చెప్పుకునే వీడు చెప్పుకునే డబ్బాలు వీడు గొప్పలు చెప్పుకుంటాడని చెప్పి గ్రామంలో ఉండేవారు అంత పట్టించుకునేవారు కాదు. ఒకనొక దినాన ఏం జరిగిందంటే వారి గ్రామంలో ఒక విన్యాసం జరిగింది. ఈ విన్యాసానికి జరిగినప్పుడు చాలామంది పాల్గొన్నారు. పాల్గొన్నప్పుడు ఈ వీళ్ళవూరు నుంచి ఎవరు రాలేదు, వీళ్ళవూరు నుంచి ఎవరు రాలేదు. అందునిమిత్తమై అప్పుడు వెంటనే వీరికి ఒక డౌట్ వచ్చింది, మన గౌరవాన్ని మన ఊరు గౌరవాన్ని కాపాడుకోవాలంటే మనకు ఒక డంబాల వరకే వ్యక్తి ఉన్నాడు కదా, వాడు నేను ఆ విన్యాసం చేస్తా ఈ విన్యాసం చేస్తా అంటాడు కదా, వాడిని తీసుకురాండి వాడిని చేపిద్దాం అన్నప్పుడు వాడు వచ్చాడు. వాడిని పిలుచుకొచ్చిన తర్వాత ఇదో ఈ విన్యాసాన్ని నువ్వు చేయాలన్నప్పుడు వాడు వెంటనే ఏం చేశాడంటే భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. చూడండి, వాడు ఇంతసేపు డంబల్ బలికాడు, అది చేశా ఇది చేశాను, కానీ తీరా దాన్ని ఇంప్లిమెంట్ చేశా, తీరా దాన్ని చేయాలన్నప్పుడు వాడి డంబాలన్నీ తెగిపోయాయి, వాడి డంబాలు ఇక పనికిరాలి. కాబట్టి మనం కూడా గొప్పలు చెప్పుకోవడం కన్నా మనం ఇక చేసే పని మన యొక్క మాటలలో కాకుండా మన చేతుల్లో మనం చేసే పని, దాని తర్వాత వచ్చిన విజయం, ఆ విజయం మన విజయ ధ్వనిగా పలకాలి. కనుక యు డూ యు గెట్ విక్టరీ ఇన్ సైలెన్స్ అంటారు. కనుక సైలెన్స్ విక్టరీ విల్ మేక్ ద నాయిస్ అంటారు. కనుక మనం గమనిస్తే మనం డంబలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనం చేసే పనే మనకు విజయాన్ని ఇస్తుందన్న విషయం. ఇవాటికి మోటివేషన్ వీడియో ఇదో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.